నా పేరు భద్రకేలి, మా ఆయన పేరు బాలకృష్ణ. మాకు ఇద్దరు అమ్మాయిలు. కమ్మరగూడెం గ్రామంలో నివసిస్తున్నాం. మాకు భద్రాచలం మండలం. ఈ మంది జనాలకి ఒకటే బోరింగ్ ఉంది. కొన్ని నెలల క్రితమే సిజేరియన్ ఆపరేషన్ అయినప్పటికీ భద్రకేళి ఎంతో కష్టపడి జన సామర్థ్యం ఎక్కువగా ఉండే చేతి పంపు నుండి నీళ్లు తెచ్చుకోవాల్సి వచ్చేది. ఒకటే బోరింగ్ ఉండడం వల్ల నీళ్ళకి ఇబ్బంది అవుతుంది. జనాభాలందరూ అక్కడే వస్తున్నారు. అక్కడ కొట్టుకుంటా ఉంటారు బోరింగ్ కాడ. పొద్దున బయలుదేరితే మధ్యాహ్నం అవుతుంది వచ్చేవారికి. ఇంకొక బిందెతోటి ఇంకా వంట చేసుకోవాలన్నా, గిన్నెలు తోముకోవాలన్నా, బట్టలు ఉతుక్కోవాలన్నా చాలా ఇబ్బంది అవుతుంది. మా ఆయన కట్టెలకు వెళ్ళి పొద్దుటి ఇల్లు వస్తాడు, సాయంత్రంకి వస్తాడు. మళ్ళీ ఆయన వచ్చేవారికి నీళ్ళు కావాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఒక చేతిలో బిడ్డను, మరో చేతిలో నీళ్ల బిందెను పట్టుకుని ఎంతో శ్రమకొచ్చి అంత దూరం వెళ్ళినప్పటికీ భద్రకేళికి నీళ్లు దొరికేవి కావు. ఒకరోజు అయ్యగారు మా ఇంటికి వచ్చారు. వచ్చి ఏంటమ్మా దిగేలుగున్నారని అంటే, ఇట్లా నీళ్ళు సమస్య అయ్యగారు, నీళ్ళు అస్సలు లేవు అని చెప్పాము. మా ఆయన నేను కట్టెలకు వెళ్దామంటే నీళ్ళు సమస్య ఎక్కువగా ఉంది. అక్కడే గంట చేపలు ఉంటే మా ఆయనతో కట్టెలకు ఎప్పుడు వెళ్ళాలని దగీలుగా ఉంటే అయ్యగారు అన్నారు కదా, ఏసయ్యకి ప్రార్థన చేయండి అమ్మా కన్నీటితోటి, కన్నీటితోటి ప్రార్థన చేస్తే మీ సమస్య దొరికిద్దని చెప్పారు. దేవునికి వాళ్ళు చేసిన అతి సామాన్యమైన ప్రార్థనకు జవాబుగా సిబిఎన్ లివింగ్ వాటర్స్ బృందం మారుమూల ప్రాంతంలో ఉన్న ఆ గ్రామానికి డ్రిల్లింగ్ పరికరాలతో వెళ్ళి వారి కోసం ఒక బోరుబావి తవ్వింది. నిజంగానే మేము ప్రార్థన విశ్వాసంగా ప్రార్థన చేశాము. కొన్ని దినాల తర్వాత సిబిఎన్ వాళ్ళు వచ్చారు, బోరింగ్ వేశారు, చాలా నీళ్ళు వచ్చాయి. ఇప్పుడు మాకు చాలా ఆనందంగా సంతోషంగా ఉంది. కేవలం రెండు బిందెల నీళ్ల కోసం భద్రకేళి ఇప్పుడు ఎంతోసేపు వేచి ఉండాల్సిన పని లేదు. తన ఇంటికి దగ్గరలో ఉన్న చేతి పంపు నుంచి స్వచ్ఛమైన తాగునీటిని సులభంగా పట్టుకోవచ్చు, తన పిల్లల్ని చూసుకోవచ్చు. బోరింగ్ వేయటం వల్ల మా సమస్యలు అన్నీ తీరిపోయాయి. నేను త్వరగా పనులు చేసుకొని మా ఆయన నేను పనిలోకి వెళ్ళిపోతున్నాము. ఆపరేషన్ బ్రెషింగ్ వాళ్ళకి ధన్యవాదాలు.